తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట సాయి జనరలన్ కోవిడ్ హాస్పిటల్లో ఎంఆర్ఐ మరియు సిటీ స్కాన్ ప్రారంభించిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చెంటిబాబు. గండేపల్లి మండలం జడ్రాగంపేటలో గల సాయి హాస్పిటల్లో కోవిడ్ రోగులకు అందుబాటులో ఉండే విధంగా సిటీ స్కాన్ మరియు ఎంఆర్ఐ స్కాన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చెంటిబాబు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జగ్గంపేట ఉప సర్పంచ్ బండర రాజా మాట్లాడుతూ శాసనసభ్యులు జ్యోతుల చెంటిబాబు సహకారంతో జగ్గంపేట సాయి హాస్పిటల్ కోవిడ్ హాస్పిటల్ గా జగ్గంపేట ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉండడానికి కలెక్టర్ గారి ద్వారా ఉత్తర్వులు రప్పించి మార్పించడం జరిగిందన్నారు. అలాగే జగ్గంపేటలో గ్రామ పంచాయతీ ద్వారా గ్రామం అంతా శానిటైజర్ చేయించడం, హైడ్రోక్లోరిన్ పిచికారీ చేయించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా హాస్పిటల్ డాక్టర్స్ మీడియాకు వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ముండ్రు ఎర్రబాబు, అనిల్ కుమార్, భూపాలపట్నం ప్రశాంత్ రాయ్, సాయి హాస్పిటల్ డాక్టర్ సిబ్బంది పాల్గొన్నారు. చాలా మంగళ విషయం. పాజిటివ్ అయితే కనుక పేషెంట్ పాజిటివ్ అయితే సిటీ స్కాన్ చేసి దాంట్లో వైరస్ ఎంత ఉందో కనుక్కొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. మనకి గవర్నమెంట్ నుంచి 18 బెడ్స్ అలోకేట్ చేసాం గవర్నమెంట్కి. సో 18 బెడ్కి మేము ఆక్సిజన్ బెడ్ ఉన్నాము మన దగ్గర. ప్రస్తుతం 14 మంది పేషెంట్స్ ఆక్సిజన్ బెడ్స్ మీద ఉన్నారు. ఇంకా 4 బెడ్స్ ఖాళీగా ఉన్నాయి. నేను పీడియాట్రిక్ కన్సల్టెంట్ అండి, సాయి హాస్పిటల్ జగ్గంపేట. ఈరోజు గౌరవమైన ఎమ్మెల్యే సార్ చంటిబాబు గారు వచ్చి సిటీ స్కాన్ ఓపెనింగ్ చేశారండి. యూజువల్గా ఇది 36 బెడ్డెడ్ హాస్పిటల్ అండి. మనకి ఏంటంటే యాక్చువల్గా కొద్ది కట్ చేయడం. ఈరోజు గౌరవమైన ఎమ్మెల్యే గారు చంటిబాబు గారు వచ్చి మా సిటీ సాయి హాస్పిటల్ జగ్గంపేటలో సిటీ స్కాన్ ఓపెనింగ్ చేశారండి సార్. మనకి యాక్చువల్గా ఇది 50 పడకల హాస్పిటల్ ఉంది. అందులో 18 పడకలు కోవిడ్ హాస్పిటల్, మిగతా ఏ మాత్రం అన్ని జనరల్ స్పెషాలిటీస్ చూడబడింది. పీడియాట్రిషియన్ కానీ సర్జన్ ఉన్నారు, దాంతోపాటు ఆర్థోపెడిక్ సర్జన్ ఉన్నారు, మనకి గైనకాలజిస్ట్ ఉన్నారు. అన్ని విధాలుగా సేవలు ఎమర్జెన్సీస్ ఇక్కడ చూడబడిందండి. దాంతోపాటు ప్రతి 36 పడకలకు మాత్రం ఆక్సిజన్ ఫెసిలిటీస్, సిటీ స్కాన్, ల్యాబ్, అల్ట్రాసౌండ్, స్కానింగ్ అన్ని విధాలుగా ఫెసిలిటీస్ ఉన్న హాస్పిటల్. ఈరోజు మన జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతి చంద్రబాబు గారి చేతుల మీదుగా జగ్గంపేటలోని సాయి హాస్పిటల్ని కోవిడ్ హాస్పిటల్గా చేయడం జరిగింది. మొత్తం 30 బెడ్లు ఉన్నాయి ఆక్సిజన్ తోటి. 30 బెడ్లు కూడా ఎవరైనా కోవిడ్ తోటి బాధపడుతూ ఆక్సిజన్ ఇబ్బందులు వస్తే కదా హాస్పిటల్లో జాయిన్ చేయడానికి అని చెప్పేసి కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు జ్యోతి చంద్రబాబు చొరవతో సాయి హాస్పిటల్ని కోవిడ్ హాస్పిటల్గా మార్చడం జరిగింది. ఈరోజు మన శాసనసభ్యులు జ్యోతి చంద్రబాబు హాస్పిటల్ని సందర్శించి ప్రతి ఒక్కరూ కూడా అంటే సామాజిక దూరం పాటించాలి, అలాగే మాస్క్ ధరించాలి అని చెప్పేసి ఆయన ప్రజలందరినీ ఉద్దేశించి సందర్భంగా చెప్పడం. ఎవరైనా సరే కోవిడ్ బారిన పడి ఇబ్బందుల్లో పడితే వారిని హాస్పిటల్లో జాయిన్ చేసి జగ్గంపేట స్థాయిలో అయితేనేంటి లేదా గవర్నమెంట్ హాస్పిటల్లో అయితే ట్రీట్మెంట్ చేయించే విధంగాను ఒకవేళ కాని పక్షంలో ఒకవేళ ఆక్సిజన్ సరిపోగల బెడ్లు సరిపోకపోతే కాకినాడ కానీ రాజమండ్రి కానీ పంపించే ఏర్పాటు కూడా ఈ సందర్భంగా జ్యోతి చంద్రబాబు గారు మా అందరికీ కూడా ఎవరైతే సర్పంచులు అలాగే వార్డ్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలిచి ఈ మీరు జగ్గంపేటలో ఈ ఎవరైతే కోవిడ్తో బాధపడుతున్నారో వాళ్ళందరినీ కూడా మీరు చూసుకోవాల్సిన బాధ్యత చూసుకోవాలని బాధ్యత మీ మీద ఉంది అని చెప్పేసి మాకు కూడా గైడెన్స్ ఇవ్వడం జరిగింది. ఆ రకంగానే మేము కూడా ప్రతిభాగం ఫోన్ ద్వారా కోవిడ్ వచ్చిన వాళ్ళని కానీ అవి దాంతో ఇబ్బంది పడుతున్న వాళ్ళని కానీ టెస్ట్ విషయంలో అయితే కానీ అది లేకపోతే ఎవరైనా ఏ విషయంలో ఇబ్బంది పడినా సరే వ్యాక్సినేషన్లో కానీ మా వరకు మేము వాళ్ళు మా ఉత్సాహకరం మేము చేస్తాము. ఆ రకంగానే పంచాయతీ పరంగా కూడా శానిటైజేషన్ ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేస్తాము. మొన్న కూడా ఆటోలో హైపోక్లోరిక్ ద్రావణాన్ని మొత్తం గ్రామం అంతా అంటే ట్రాక్టర్తో కానీ పెద్ద వెహికల్తో అయితే అన్ని వీధులు తిరగడం లేదన్న ఉద్దేశం మీద ఆటోల్లో మొత్తం గ్రామంలో అన్ని వీధులు తిప్పించి హైపోక్లోరిక్ చేయించడం జరిగింది. అలాగే ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా సరే అయినా నేను పంచాయతీలోనే ఉంటాను, అలాగే మా వార్డు మెంబర్లు ఉన్నారు, పంచాయతీ సిబ్బంది ఉన్నారు, హాస్పిటల్లో డాక్టర్స్ ఉన్నారు, మీకు ఏ అవసరం వచ్చినా సరే ఖచ్చితంగా మీ అవసరానికి మేము అందుబాటులో ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరూ కూడా మాస్క్ ధరించండి, సామాజిక దూరం పాటించండి. ఇది నా ఒక్కడి మాటే కాదు, ఎమ్మెల్యే జ్యోతుల చంద్రబాబు గారు నా ద్వారా ఈ విషయాన్ని మీ అందరికీ కూడా ప్రజలందరికీ కూడా తెలియజేయమని సందర్భంగా చెప్పారు.
ఆ విషయాన్ని మీ అందరితో నేను పంచుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ ఎవరైతే మీడియా ఉన్నారో వీరందరూ కూడా ఫ్రంట్ లైన్ వర్కర్స్గా మీరందరూ కూడా మీ వంతు బాధ్యత చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. ఆ విషయంలో మీ అందరినీ కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నాను, ఎంతో గర్విస్తూ ఉన్నాను. మిమ్మల్ని చూసి మేమందరం కూడా నేర్చుకోవాల్సింది ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన చాలా మందికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.